విజయవాడలో కూటమి అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూటమి అభ్యర్థి సుజనా చౌదరి, విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్నెలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థుల తరపున వారి కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారు. సుజనా చౌదరి సతీమణి, ఆయన కుమారుడు ఒకవైపు ప్రచారం చేస్తుండగా, మరోవైపు చిన్ని సోదరి శ్రీదేవి ఇంటింటికి వెళ్లి కూటమికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఈ నియోజకవర్గం ఎక్కువ మంది పేద మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, అలాగే బీసీలు మైనార్టీలు ఎక్కువ మంది ఉన్నారు. వీరందరూ కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కాబట్టి వారందరూ దజ్జాగా బతుకుతున్నారు, వైసీపీ వైపు ఉంటారని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు క్షేత్రస్థాయిలో మీరు వెళ్తున్నప్పుడు ప్రజలు మీకు ప్రధానంగా ఏ అంశాలు మీ దృష్టి తీసుకొస్తున్నారు? సంక్షేమ పథకాలు ఇచ్చామంటే వాస్తవం, ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా ఒక కన్ను సంక్షేమం, ఈ కన్ను కోసం రెండో కన్నును పొడి చేస్తుంది. అయితే ఈ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు వాళ్ళకి అర్థమవుతుంది. మన జేబులకే చిల్లు పెట్టారు, కల్తీ సారా మీద డబ్బులు. ప్రతి నిత్యావసర వస్తువు పెరిగింది, గ్యాస్ పెరిగింది, పెట్రోల్ డీజిల్ పెరిగాయి, ప్రతి వస్తువు కూడా పెరిగింది. ఈ జేబులోకి వచ్చేది ఎక్కడి నుంచి తీస్తున్నారంటే ఈ జేబుకు చిల్లు పెట్టి తీస్తున్నారు. పైపెచ్చి కల్తీ మద్యం తాగి ప్రజారోగ్యం అనేది ఎన్నడో గాల్లోకి వెళ్ళిపోయింది. అంటే ప్రజల అమాయకత్వాన్ని, అవసరాన్ని వాళ్ళ అవకాశంగా మార్చుకుంది ఈ ప్రభుత్వం, వాళ్ళకి అర్థమైంది. అయితే బాబు గారు వస్తే సంక్షేమం ఎలా ఇస్తారు అంటే ఖచ్చితంగా సంపద సృష్టిస్తారు. అంత పెద్ద పదం వీళ్ళకి అర్థం కావట్లా. మేము చెప్తున్నాం, కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, సంపద పెరుగుతుంది. వాళ్ళు పక్క ఊర్లు పోవక్కర్లేదు, ఉన్న ఊర్లో పనిచేసుకుంటారు. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతారు, వీళ్ళకి పెడతారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, పేదవాళ్ళ దగ్గర నుంచి గుంజుతుంది, నోట్లో నుంచి పెడుతుంది, జేబులోంచి లాగుతుంది, నోట్లోంచి పెడుతుంది. ఇదేంటి, వాళ్ళ దగ్గర నుంచి లాగుతారు, కంపెనీలు తెచ్చి వీళ్ళకి పెడతారు. ప్రజలకు తెలుసు ఇప్పుడు ఎవరిని ఎన్నుకోవాలనేది. ఫైనల్గా ఏం చెప్తారు ప్రజలకు? ఏం చెప్తారు, మీరు తిరుగుతున్నారు, ఒక పక్కన వాళ్ళు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మీరు చెప్తున్నారు, ప్రజలకు మీ వైపు నుంచి సూటిగా ఏం చెప్పగలరు? మన రాష్ట్రం ఈరోజు అపహాస్యం పాలైపోయింది. ఒకప్పుడు అన్నపూర్ణ, మన రాష్ట్రాన్ని రక్షించుకోవడం మన చేతుల్లోనే ఉంది, వేరే వాళ్ళ చేతుల్లో లేదు. మన రాష్ట్రం, అందులో మన ప్రాంతం ఎట్లా ఉందంటే ఒక రాజధాని లేదు, ఏమీ లేదు, ఒక ఎజెండా లేదు. ఇవాళ మన ముందున్న మెయిన్ ఎజెండా మన రాష్ట్రం, మన బిడ్డలు, మన భవిష్యత్తు. ఇది మన చేతిలో ఉంది, మనమే రాసుకోవాలి. మన చరిత్రని తిరిగి సువర్ణాక్షరాలతో మనమే రాయాలి. ఇది ముఖ్యంగా చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే ముందు మనస్సాక్షితో ఆలోచించి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా పిల్లల భవిష్యత్తును, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుని ఓటు వేసి కూటమిని అభ్యర్థులను గెలిపిస్తారని చెప్పి శ్రీదేవి విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో శ్రామ్ ప్రసాద్తో వరప్రసాద్, దేవానంద జ్యోతి, విజయవాడ నుంచి.